गेस्ट वर्क कार्यक्रम की स्वागत ई रोजु मन गेस्ट वर्क कार्यक्रम में यानम स्वतंत्र अभ्यर्थि पोटी चेचुना गोल्लपल्ली अशोक मरी ईन सुदीर्घ राजकीय कुटुंबं वच्चिन व्यक्ति वीर तंड्री गारु गोल्लपल्ली गंगाधर प्रताप एवरैते उन्नारो यानम प्रजल कोसम आहर्निशलु कष्टपड़ी यानम संक्षेम कोसम आयनंतो पाटुपड्ड व्यक्ति मरी ఆ కుటుంబం నుంచి రాజకీయ అరంగటం చేస్తున్నటువంటి యువ నాయకుడు విద్యావంతుడు మన అశోక్ గారితో గెస్ట్ అవర్ కార్యక్రమం కొనసాగుతుంది. నమస్కారం సార్. నమస్తే అండి. అశోక్ గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, చాలా బాగున్నాను. మరి ఏప్రిల్ 6వ తారీఖున ఎలక్షన్స్, శాసనసభ్యునిగా పోటీ చేస్తున్నారు. చెప్పండి సార్, అసలు మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? అసలు మీ యొక్క డెవలప్మెంట్ ఏంటి? నేను యానంలోనే పుట్టానండి, యానంలోనే పెరిగాను. నా విద్యాభ్యాసం అంతా మా అత్తల ఇంట్లో ఉండి కాకినాడలో చదువుకున్నాను. ఎంబీఏ పూర్తి చేశానండి. మరి ఎంబీఏ పూర్తి చేశారు, బిజినెస్ ట్యాక్టిస్ బాగా తెలిసే ఉండాలి, ఫైనాన్షియల్గా బాగానే ఉన్నారు. మరి ఏదైనా ఊరెళ్ళి మీరు జాబ్ చేసుకోకుంటే రాజకీయాలు ఏంటి సార్? నేను ఎంబీఏ చేస్తున్నంతసేపు కూడా అండ్ నేను బిజినెస్ చేస్తూనే ఉన్నానండి. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నాది అండ్ అన్ని రకాలుగా కూడా నేను వ్యాపారంలో ఎదగడానికి ప్రయత్నించాను. కానీ ఈ ఊరు నింటే ఇంత ఇబ్బంది పడుతుంది, ప్రజలందరూ కూడా ఇంత ఇబ్బంది పడుతున్నారు. నా వంతు మా నాన్నగారు నాకు ఇచ్చింది యానం ప్రజలకి, యానం యువతకి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అనే ధోరణితో ఇందులోకి రావడం జరిగిందండి. మరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు, బాగానే ఉంది. మీరిప్పుడు ఢీకొంటున్న వ్యక్తులేం చిన్న వ్యక్తులేదే కాదండి అశోక్ గారు, మీకు తెలుసుంది అనుకుంటా. అవును, ఢీకొంటుంది చిన్న వ్యక్తులు కాదండి సార్. నేను ఇందులో యానం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వచ్చాను. ప్రతి ఒక్కరు కూడా నియంత పాలనలో ఇక్కడ మగ్గిపోతున్నారు. ఇంకా ఇలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, నా వంతు నేను సహాయపడాలని వచ్చాను. అది రాజకీయాల్లో పోటీ చేద్దామన్న ధోరణితో రాలేదు, ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చాను. దాని తర్వాత మీరు చెప్పే అంత ఢీకొనే మనుషులు నాకు ఎదురయ్యారు అంతే తప్ప, నేను వాళ్ళని ఢీకొనాలనే ఉద్దేశం నాది కాదండి. నేను యానం ప్రజల కోసం వచ్చాను, ప్రజల తరపునే పోరాడతాను. సార్ ఇప్పుడు యానంలో చాలా సమస్యలు అయితే ఉన్నాయి సార్, అది మీ దృష్టి కూడా వచ్చే ఉండదు. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి, మీ తండ్రి గారు ప్రజలకు సేవ చేశారు కాబట్టి. సార్ చెప్పండి, ఇక్కడ ఎన్ఎంఆర్లు తీసుకొని వచ్చి వేరే చోట రిబిల్డ్ చేయడం, ఇక్కడ ప్రజలనితో ఆ రిసోర్స్ని వాడుకోకుండా వేరే వాళ్ళంటే, ఇది తమిళనాడు డామినేషన్ ఎక్కువ ఉన్న ఏరియా కొంచెంది. సో మరి దీన్ని మీరు ఒకవేళ ఎలక్షన్స్లో మిమ్మల్ని నెగ్గించి ఆరతరం జరిగే ఎలక్షన్స్లో మీరు ఉండదని వచ్చే ఫలితాల్లో మీరే శాసనసభ్యులుగా నెగ్గితే ఈ యానం ప్రజలకి, ఈ వర్కర్స్ పడే సమస్యలకి మీరు ఏ రకమైన సమాధానం చెప్తారో నేను చెప్తారు. వర్కర్స్ పడే సమస్య అంటేనండి, ఈరోజు యానంలో ప్రతి ఒక్కరికి 10 నెలల నుంచి జీతాలు లేవు సార్. అండ్ ఎన్ఎంఆర్ పోస్టులు అంటున్నారు సార్, ఎన్ఎంఆర్ పోస్టులు పర్మనెంట్ అవ్వడానికి చాలా కాలం పట్టింది. ఎవరు కూడా ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేసో ఇంకోటి చేసో కడుపు నింపుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ ఉద్యోగాలు ఒక ఉద్యోగం 4 విడదీసి ఇస్తున్నారు. కానీ ప్రజలందరికీ కూడా అర్థమవుంది ఏంటి అంటే, ఇదే ఉద్యోగం చెందాల్సిన మెరిట్ తరపున చెందాల్సిన వ్యక్తికి చెందితే అతను ఒకడైనా బాగుపడతాడు, మిగతా ప్రతి ఒక్కడూ కూడా ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతారు. కాకపోతే ఒక ఉద్యోగాన్ని 4 విడదీసి ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది 25 సంవత్సరాల నుంచి, ఇదేమి 20 నెలలు కాదండి, 20 రోజులు కాదు, 25 సంవత్సరం పాలనలో ఇంకా మాకు యానం అంటే మంచి ఇండస్ట్రీస్ ఉండేవి సార్, మంచి డెవలప్మెంట్ ఉండేది. ఒకప్పుడు యానంలో రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది ఇక్కడ బ్రతకడానికి అని చెప్పుకుని బయట ఊరి నుంచి వచ్చి ఇక్కడ వలసగా ఇక్కడ ఉండి యానంలో ఉండాలని అనుకునేవారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే, యానంలో ఏ రకంగా కూడా బ్రతకలేకపోతున్నారు. ఒక కూలి పని మీద ప్రతి ఒక్కరూ ఆంధ్రాయిలు బ్రతకడమే తప్ప ఇక్కడ ఇంకో రకమైన బ్రతుకు లేదు సార్. అశోక్ గారు చాలా చిన్న వయసు మీదే ఎంబీఏ చదువుకున్నారు, ఏదైనా కంపెనీకి వెళ్తే 50-60 రోజులు జీతం ఇస్తారు, చాలా హ్యాపీగా జీవితం గడిచిపోద్ది కదా. మరి ఏ ధైర్యం ఉంటారు సార్ మీరు ఈ రాజకీయాల్లోకి వచ్చి, ఒక పార్టీకి 1 సంవత్సరం అనుభవం ఉన్న ఒక వ్యక్తి ఒకవైపు, ముఖ్యమంత్రి పీఠం చేసిన వ్యక్తి ఒకవైపు, అసలు ఏ అనుభవంతో మీరు రాజకీయాల్లోకి వచ్చి అసలు ఏం చేద్దామని సార్? అంటే నేను అసలు రాజకీయాల్లోకి వద్దామని ఎప్పుడు అనుకోలేదు సార్. నాకు రాజకీయం అనేది కావాలి అని అనుకోలేదు. నేను ఏదో ఒక రూపంలో మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా యానంకి సర్వీస్ చేస్తూనే ఉంది. ప్రతి ఒక్కరూ బాగుండాలి, పేదోడు గొప్పవడాలనే ఉద్దేశంతోనే ఇందులోకి రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ప్రతి పేదోడు ఇంకా కటిక పేదోడు అయిపోతున్నాడు సార్. ఏ రకంగా కూడా ఇక్కడ ఏ అన్ని రకాల ఇబ్బందులు, అన్నిటికంటే ముందు సార్ స్వేచ్ఛ లేదు ఈ ఊర్లో.
ప్రతి వాక్ స్వాతంత్రం లేదు. ఎక్కడో ఏదో ఊర్లో ఉన్నట్టు నార్త్ కొరియాలోనూ ఎక్కడో ఒక కిమ్ జాంగ్ లాగా ఇక్కడ పరిస్థితి ఏంటంటే ప్రజలు బయటికి వాళ్ళ బాధను కూడా చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండిపోతున్నారు. నా వంతు ఈ ఊరికి నా అడుగుతో యానం యువత కానీ ప్రతి ఒక్కరికి కానీ ఆ భయం పోవాలని ఇందులోకి రావడం జరిగింది సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు లోకల్ కదా, రంగస్వామి గారు మీ కంటెస్ట్ అట్ సైడ్ కదా. సో ఒకవేళ యానం ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? ఏదో అనుభవం చూసి ఓటేయచ్చు కదా. అనుభవం ఆయన ముఖ్యమంత్రి చేసిన చరిత్ర ఆయనకు ఉంది. ఆయనకు ఓటేస్తే ఏదో ఈ యానం బాగుపడుతుందన్న ఆశలు ఉండదు. అసలు మీకెందుకు ఓటేయాలి? అసలు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని మీరేం చెప్తారు సార్? ఇదే యానం జనం 2000లో మా నాన్నగారి పైన ఆ రోజు సీఎం షణ్ముఖం గారు పోటీ చేశారు సార్. ఆ రోజు కూడా మా నాన్నగారు చెప్పారు, తమిళ అక్కడ పాండిచేరి నుంచి ఇక్కడికి వస్తున్నారు మీరు సార్. ఆయన షణ్ముఖం గారు అంటే మా నాన్నగారు గురువు గారు అండి కాంగ్రెస్ పార్టీలో. కానీ సార్ మీరు ఇక్కడికి రావడం తప్పు, యానం ప్రజలను మీరు మోసం చేస్తారు, 6 నెలల్లో మీరు రిజైన్ చేసి వెళ్ళిపోతారు, మీరు రాకూడదు సార్, మీరు వస్తే నేను మీ పార్టీలోంచి బయటకు వచ్చి నేను మీ మీద పోటీ చేయడం జరుగుతుందని చెప్పి ఆ రోజు ఆయన వచ్చి షణ్ముఖం గారి మీద పోటీ చేయడం జరిగింది. అతి తక్కువలో ఓడిపోవడం జరిగింది. అయితే ఆ రోజు మా 6 మంత్స్ బై ఎలక్షన్ వచ్చింది సార్, అది బై ఎలక్షన్లో పోటీ చేశారు. మళ్ళీ జనరల్ ఎలక్షన్లో కూడా మల్లారి కృష్ణారావు గారి మీద పోటీ చేశారు. అయితే యానం ప్రజలందరూ కూడా ఆ రోజు ఆయన చెప్పిన మాటలు నమ్మి ఓట్లేశారు, గెలిపించారు. గెలిపించిన మరుక్షణం ఈరోజు ఆయన స్వహస్తాలతో ఆయన ఆత్మకథలో 48వ పేజీలో రాసుకున్నారు సార్. ఏంటి అంటే ఆ రోజు షణ్ముఖం గారిని మేము గెలిపించడం జరిగింది, యానం ప్రజలారా నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ గెలిపించాను, మీకు 105 మంది పీడబ్ల్యూడి ఉద్యోగాలు, ప్రతి ఒక్కరికి యానానికి నిధులు, యానం డెవలప్మెంట్కి అన్నీ ఇస్తానని చెప్పారు, నన్ను మోసం చేశారు షణ్ముఖం గారు. ఇలాంటి మోసం ఇంకా ఎప్పుడు జరగకుండా, యానంలో ఇలాంటి తప్పు ఎప్పుడు జరగకుండా చూసుకుంటాను, నన్ను క్షమించండి యానం ప్రజలారా. ఆయన స్వహస్తాలతో ఆయన ప్రచురించుకున్న పుస్తకంలో రాశారు సార్. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే మళ్ళీ మీరు చెప్పిన రంగస్వామి అనే వ్యక్తి ఈరోజు ఏ దూరంలో ఇక్కడికి వచ్చారండి? అదే విధంగా ఇక్కడికి వచ్చి మళ్ళీ యానం ప్రజలను మోసం చేయడానికే ఇంకొక సీఎం అనే వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి నిలబెడుతున్నారు. సార్ ఇంకొకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఎన్ఆర్ పార్టీని ఈయన ముందు రంగస్వామి గారిని 5 సంవత్సరాల క్రితం అతి దారుణంగా తిట్టి ఆ గుర్తుని నేలకేసి ఈడ్చి అన్ని రకాలుగా కూడా యానం ప్రజల్లో భయపెట్టి అన్ని విధాలుగా కూడా ఓడించి గెలిచారు. ఈరోజు అదే పార్టీని మళ్ళీ తీసుకొచ్చి ఆయన రాజకీయ స్వలోభాల కోసం ఆయన అందులో ఉండి పోటీ చేసి మద్దతు తెలుపుతున్నాను అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు ఆ విషయం ఏంటో. ఓకే సార్, మరి ఇంత హిస్టరీ యానం ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేశారు, అసలు యానం ప్రజలు ఎలా ఉన్నారు, ఏంటి వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా పట్టించుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఎవరు సార్? ఎవరు? ఈ రంగస్వామి గారు ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారు, మల్లాడి కృష్ణారావు ఎవరైతే ఉన్నారు, ఆయన చేశారు కదా గతంలో సర్వీస్ చేసి ఉన్నారు మీ ముందు ఎమ్మెల్యే. అది సర్వీస్ అంటే నేను చెప్తాను సార్, ఒకటి సర్వీస్ అంటే ఆయన 25 సంవత్సరాల నాయకుడు, ప్రజాప్రతినిధి నేను కాదన్ను దానికి మీరు అన్న విధంగా. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే 25 సంవత్సరాల రాజకీయంలో ప్రాణం కాపాడుకోలేని పరిస్థితి సార్ ఈ ఊర్లో. ప్రతి దానికి పొద్దున్న లేస్తే రెఫర్ టు కాకినాడ, రెఫర్ టు కాకినాడ. ప్రతి ఒక్కరికి కూడా యానం వదిలి వెళ్ళి బ్రతకాల్సిన పరిస్థితి, ప్రాణం కాపాడుకోవడం దగ్గర నుంచి పని చేసుకోవడం వరకు ప్రతి దానికి పొద్దున్న లేచి కాకినాడ వెళ్ళాల్సిన పని, ఇంకొక విధంగా ఏమీ లేదు ఇక్కడ. అదే 25 సంవత్సరాల వ్యక్తి ఎప్పట్లో మనం పూర్వం చూసుంటాం సార్, గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా దెబ్బ తగిలితే ఎడ్ల బండ్లపైన వేరే ఊరు తీసుకెళ్ళడం. ఎక్కడ కూడా ఇప్పటికీ పొద్దున్న ఒక చిన్న దెబ్బ తగిలి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నించుని చూడండి, వాళ్ళకి 4 సంవత్సరానికి 4 కోట్ల రూపాయలు శాలరీ సార్. అయినా కూడా వాళ్ళు ఎంతో వాళ్ళని అదని చెప్పి వాళ్ళకి అన్ని రకాల శాలరీస్ వస్తున్నాయి, బెనిఫిట్స్ వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి, వాళ్ళదేం తప్పు కాదు. కానీ ఇక్కడ ఒక డాక్టర్ని అతని పని కూడా చేసుకోలేని విధంగా సృష్టించిన వ్యక్తి ఆయన. ఎవరికి ఏ రకమైన ఆధారం కానీ ఏది కూడా లేదు సార్. గడప గడపకి బాధే, గడప గడపకి సమస్య. ఈరోజు యానం అనే వ్యక్తి మీరు అంటున్నారు, ఇప్పుడు రంగస్వామి గారు అనే వ్యక్తి ఇక్కడికి వచ్చారు, మీరే ఎందుకు ఆయన మిమ్మల్ని ఎందుకు గెలిపించాలన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే సార్, యానం మళ్ళీ మోసపోతుంది. ఓకే, మళ్ళీ మళ్ళీ మోసపోతుంది యానం. ప్రజలందరూ కూడా నన్ను నమ్మడానికి కారణం ఏంటి అంటే, ఆ రోజు మా నాన్నగారు చేసిన సేవలు నిస్వార్థంగా ఆయన చేసిన ప్రతి సేవ ఆయన గెలవలేదు సార్. కానీ ఈరోజు నన్ను మీరు ఆ ఆదరణ నామే చూపిస్తే ఆయన ప్రతి జనాల గుండెల్లోని కూడా నిజంగా గెలిచిన ఒక యోధుల్లాగే కనబరుస్తున్నాను నాకు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన మీద ఉన్న నమ్మకం, ప్రేమ
నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా నా హర్నసలు నా ప్రాణం అయినా త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాను. సార్, మీరు ఏమో అసలు డెవలప్మెంటే లేదు, ఏదన్నా సమస్య వస్తే పక్కన ఉన్న కాకినాడకి పరిగెత్తారంటున్నారు. మరి ఇదే గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మల్లాడి కృష్ణారావు గారు చాలా డెవలప్మెంట్స్ చేశారని చెప్పి చెప్పుకుంటారు, మరి దానికి స్పందన చేశారు సార్, చాలా మంచిగా చేశారు. కాకపోతే అవన్నీ ఏంటంటే సార్, దిమ్మలు బొమ్మలు పార్కులు ఇవి సార్, ప్రతి ఒక్కరికి కూడా సార్ ఎన్నో ఇబ్బందులు ఈ ఊరిలో రకరకాలుగా బాధపడున్నారు చెప్పుకోలేక. ఇంకోటి అడిగారు, 25 సంవత్సరాల నుంచి ఎలా గెలిచారు అని అడుగుతున్నారు. ఒక సరైన అపోనెంట్ లేక ఈయన గెలిచారు. వెరీ గుడ్, ఓకే. ఇప్పుడు ఆ సరైన అపోనెంట్ అశోక్, అది సరైన అపోనెంట్ అశోక్ అని కాదు సార్, యానం జనం సార్. యానానికి మా నాన్నగారు చేసిన సేవ ఈరోజు ప్రతి ఒక్కరికి నేను చేయాలనుకుంటున్నాను. ఆయన తరపున ఆయన ఆశయం కూడా పదవి కాచారు ఆ రోజు, యానం జనాన్ని పెట్టుకున్నారు ఆ రోజు కూడా. ఆయనకి షణ్ముఖం గారు పోటీ చేసినప్పుడు రకరకాల పదవులు ఇస్తాము మీరు యునానిమస్ ఇచ్చేయండి అని చెప్పారు. ఈరోజు కూడా నాకు, నేను రంగస్వామి గారి మీద పోటీ చేస్తుంటే నాకు కూడా అదే పదవులు, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే అవనండి, చైర్మన్ అవనండి, ఏ పదవైనా నాకు ఇచ్చేస్తారంట. అదే పదవి కోసం నేను పోకలాడి నేను ఇక్కడికి వచ్చిన రోజున ఆలోచించాను సార్. ఈ డిస్కషన్ బయట నడుస్తున్న టైంలో నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేను పదవి కోసం రాలేదే, ఈ పదవి నాకు ఎందుకు, నేను జనం కోసం వచ్చాను కదా అని ఈరోజు మీరు చెప్పారు కదా ఇందాక, స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు పోటీ చేస్తున్నాను. నేను పార్టీని నమ్ముకోలేదు సార్, నేను ఎవరిని నమ్ముకోలేదు, నేను నా జనాన్ని నమ్ముకున్నాను, నా జనమే నా బలం. మా నాన్నగారు పెంచిన పద్ధతుల్లో, మా నాన్నగారు నడిచిన బాటలో ఆయన జనానికి సేవ చేద్దాం అనుకున్న అదే విధంగా నేను ఏ రకంగా అయినా కూడా అహర్నిశలో కష్టపడి ప్రతి ఒక్కరికి ఏం సంక్షేమ పథకాలు అందాలో ప్రతిదీ, ఒక విద్య అవనివ్వండి, వైద్యం అవనివ్వండి, ఉద్యోగం అవనివ్వండి, ఇల్లు అవనివ్వండి, అన్నీ కూడా వాళ్ళకి అందే వరకు కష్టపడతాను, ప్రతి ఒక్కరికి నిస్వార్థంగా సహాయపడతాను, సేవ చేస్తాను. సార్, ఇంత హీట్ రాజకీయం జరుగుతున్న ఈ యానంలో కొద్ది 2-3 రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి, పత్రికల్లో కానివ్వండి, ఒక ఒక స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి, అశోక్ శిబిరానికి కలం, అశోక్ శిబిరానికి కల, అదేవిధంగా మల్లాడి శిబిరానికి చిల్లు పడుతుందని చెప్పి వస్తున్నాయి. ఇంత ఇంత ఫేవర్ మీకు రావడం గల కారణం ఏంటి, మీరు ఏం చేస్తున్నారు? ఒకటే మాట సార్, నేను ఆల్మోస్ట్ 90 డేస్ నుంచి యానం మొత్తం తిరుగుతున్నానండి. ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకున్నాను, ప్రతి ఒక్కరి గడప గడపకి, ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా బాధతో ఏడ్చినా పర్లేదు సార్, సమస్యలు ఉన్నాయనుకోవచ్చు, కానీ భయంతో ఏడుస్తున్నారు ఇక్కడ. ఆ భయాన్ని పోగొట్టడానికి ప్రతి ఇంటికి వెళ్ళాను సార్, ప్రతి తల్లిని, ప్రతి అక్కని, ప్రతి చెల్లితో కూడా మాట్లాడాను. ఏది ఏం ఇక్కడ ఏం జరుగుతుందమ్మా ఏంటి అంటే ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. నోరిప్పితే ఇలా పక్కకు చూస్తారు సార్, ఇలా తుంది, ఎవరైనా ఉన్నారా, ఎవరైనా చెప్పేస్తారా. అచ్చా అచ్చా, అంత దారుణమైన పరిస్థితి సార్ ఈరోజు ఇక్కడ, నరకం అనిపిస్తుంది. ప్రతి తల్లి కూడా ఈరోజు వచ్చి నా ఇంటికి వచ్చి నన్ను కలవడానికి కూడా దొడ్డుదారులు ఎదుర్కొనే పరిస్థితి, అంత దారుణమైన రాజకీయం ఊళ్ళో జరుగుతుంది. నాకు శాల్వా కప్పారని చెప్పి ఒక అభాగ్యురాలు కొట్టుకెళ్ళి ఎవరైనా కొనుక్కుంటే, ఒక కిల్లి కొట్టులో ఆవిడ కొట్టు సార్, ఆవిడ ఆ కొట్టుకెళ్ళి కొనుక్కుంటే 500 రూపాయలు ఫైన్ అండి సార్. మీతో మాట్లాడితే నాకు వచ్చి ఆవిడ కప్పినందుకు ఆ కొట్టుకెళ్ళి ప్రజలు ఎవరు కొనుక్కో, అభిమానంగా మిమ్మల్ని చూసి మాకు ఏదో మంచి చేస్తాడు నాయకుడు అని చెప్పి మేము కప్పినందుకు పనిష్మెంట్. ఆవిడది ఒక చిన్న షాప్, ఆ షాప్కి ఎవరైనా ఇప్పుడు ప్రజలు వెళ్ళి కొనుక్కుంటే 500 రూపాయలు ఫైన్. ఇప్పటికీ కూడా ఇదే ధోరణ. యానం ప్రజలందరూ కూడా బయటికి చెప్పలేక బాధపడి ఏడుస్తూ నా దగ్గరకు వచ్చి అమ్మా ఫోన్ చేసి, మీకు నాకు ప్రతి చోట తిరిగిన ప్రతి చోట లెటర్లు వచ్చినాయి సార్, నాకు అమ్మా మేము బయటకు రావట్లేదని నువ్వు బాధపడకు, మీకు మేము అండగా ఉన్నాం, గెలిచేది నువ్వు, నువ్వు ఎక్కడా కూడా తగ్గి మమ్మల్ని బాధ పెట్టకు, ఖచ్చితంగా గెలిచేది నువ్వు, ఏం జరిగినా నువ్వు మాతో ఉండు, ఖచ్చితంగా నేను మీతో ఉంటాం, గెలిచేది నువ్వు, గెలిపించుకునేది మేము. ఈరోజు మాకు నువ్వు ఎందుకు వచ్చో తెలియదు, నువ్వు రావాలని ఆహర్నిశలో కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నీకు వయసు ఎప్పుడు వస్తుందా, మాకు ఈ బానిసత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురు చూశాను. ప్రతి తల్లి ప్రతి అక్క కూడా నాకు చెప్పింది. ఇక్కడ రకరకాల ఇబ్బందులు సార్, ప్రతి ఒక ప్రింట్ మీడియా అవనవండి, ఒక ఏ మీడియా అవనవండి, అంత వన్ సైడ్. ఇక్కడ జరిగేది ఏంటి అంటే చాలా ఘోరాలు సార్. ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళి ఇప్పటికి వచ్చి నాకు పలానా ఇది, నాకు ఒక ఓటు అయ్యింది, నాకు ఒక సమస్య ఉంది అని నేను చెప్తుంటే నేను విన్నానని చెప్పి మళ్ళీ రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు సార్ 10 మంది. అది సార్ ఇక్కడ పరిస్థితి. అది బయటికి రాదు, బయటికి రావడం ఏంటి సార్, ప్రతిదీ ఈరోజు ఎండగడుతున్నారు కదా యానంలో. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకు తిరిగి ఎండగడుతున్నారు, ఒక నా మీద ఎందుకు పెట్టుకున్న భరోసా, మా నాన్నగారి మీద ఉన్న నమ్మకం నా మీద చూపిస్తున్నారు.
ప్రతిదీ కూడా నేనేం చేయాలి ఏ నేను అన్ని రకాలుగా కూడా సార్ నేను ఈరోజు మొట్టమొదటిగా యానం ప్రజలు భయపడుతున్నారని ఆలోచించి నేను ఇందులోకి వచ్చాను బాధపడుతున్నారు ఆలోచించి వచ్చాను నష్టపోతున్నారు ఆలోచించి వచ్చాను ఈరోజు ఎప్పటికైనా కూడా ప్రతి యానం యువత అవనివ్వండి మహిళలు అవనివ్వండి ఎవరు అవనివ్వండి అందరూ బాగుండాలని నేను చూస్తాను తప్ప భయాన్ని పోగొట్టి ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం రావాలని నేను 90 రోజులుగా ప్రతి కుటుంబాన్ని కలిశాను ప్రతి ఇంటికి వెళ్ళాను ప్రతి ఒక్కరిని అడిగాను అమ్మా నేను ఉన్నాను నీకే ఇబ్బంది వచ్చినా చూసుకుంటాను ఏ కష్టం ఉన్నా చూసుకుంటాను అన్ని రకాలుగా ఉంటాను నువ్వు మారు నువ్వు నీకే భయం లేదు నేను ఉంటాను రాత్రి నిన్న రాత్రి కూడా సార్ ఒక లేడీని 30 మంది వచ్చి అతి దారుణంగా భయపెట్టి అరిచి కొట్టడానికి మొన్న ఇద్దరు ఒక కుర్రోడిని సార్ నా జెండా పట్టుకున్నందుకు దారుణంగా కొట్టారు ఏ మరి పోలీసులు ఏం చేస్తుంటారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ప్రతి డిపార్ట్మెంట్ మీద గౌరవం ఉంది ప్రతి ఒక్కరి మీద గౌరవం ఉంది కానీ పరిస్థితి ఏంటంటే సార్ ఆయనని దాటి ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పి ఎవరు మల్లాడి కృష్ణారావు గారు మీద సార్ ఆయనని దాటి ఏమీ చేయలేము మమ్మల్ని ఏదో చేసేస్తాడు ఏం చేస్తారు సార్ గారడీ ఆయన చేసేది అంతకుమించి ఏమీ లేదు గారడీ అంతే అది ఏ రకమైన గారడీ అంటే 25 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క టర్మ్ ఒక 5 ఏళ్ళకి ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన 4 సంవత్సరాలు 11 నెలలు ఎవరికి కనబడరు సార్ ఏంటి అంటే ఆయన గుమ్మాల చుట్టూరు కాళ్ళ రూపేలా తిరగడమే ప్రతిదీ కూడా లాస్ట్ 4 రోజుల ముందు వచ్చి మీకు ఇది ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఇచ్చేస్తాను అదిగో ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఇప్పటికీ 25 సంవత్సరాల చరిత్ర చూసినా కూడా ఆయన ఈరోజు ఆయన చెప్పిన గొప్ప విధానం చెప్తాను మీకు నేను 3 టర్ముల నుంచో 2 టర్ముల నుంచో ఆయన నేను పోటీ చేయను అని చెప్తున్నారు ఒక దళితకి నేను దళితులకు నేను ఇస్తాను అని చెప్పారు ఇంకొకరికి ఇస్తానని చెప్పారు శిష్యుడికి ఇస్తానని చెప్పారు ఇప్పుడు ఆయన శిష్యుడు రంగస్వామి అండి ఓకే ఆయన కేవలం ఆయన స్వలోభాల కోసం ఆయన పదవిలో ఉండడానికి కోసం ఇవన్నీ చేస్తారు తప్ప యానం ప్రజల దృష్ట్యా వాళ్ళ గురించి ఆలోచించి ఇదన్నీ చేద్దామని ఏదో మంచి చేద్దామని ఉద్దేశంతో ఆయన ఎప్పుడు కూడా లేరు ఆయన ఎప్పుడు కూడా స్వార్థమే స్వార్థపూర్వకమైన రాజకీయం కాకపోతే ఈరోజు ఆయన పోటీ చేయను అనుకున్నప్పుడు 37,000 మంది ఓటర్లు ఉండగా ఇందులో ఒక మనిషి పనిచేరే సార్ ఇక్కడ పోటీ చేయడానికి బయట ఎవరినో ఎక్కడి నుంచి తీసుకురావాల్సిన పనే ఉంది ఈరోజు నన్ను ఉన్నాను సార్ నేను ఇక్కడికి వచ్చాను నువ్వు కాకినాడ నుంచి వచ్చావు నువ్వు అక్కడ పెరిగావు ఎక్కడ చదువుకోలేదు అక్కడ చదువుకున్నావు అంటున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను యానంలో చదువుకుని ఏ సార్ ఎవరి పిల్లలు వేరే ఊళ్ళో చదువుకోవట్లేదు మనకు హయ్యర్ స్టడీస్ ఎక్కడ ఉంటే ఇక్కడే చదువుకుంటాం కదా బయటకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఏంటి ఇక్కడ చదువుకోవడానికి ఇక్కడ ఇబ్బందులను అందరూ కూడా ఎదగాలనుకుంటాం కదా సార్ యువత అనేది మంచి కాలేజీల్లో చదువుకోవాలి మంచి చదువు చదువుకోవాలి మంచి చోట ఉద్యోగాలు చేసుకోవాలి అని అనుకుంటాం కానీ యానంలో పెరగడానికి యానంలో ఉండడానికి ఇక్కడ సరైన విద్య ఉందా లేదు పోనీ ఉంది ఓకే సరైన పని చేసుకోవడానికి ఉద్యోగాలు ఉన్నాయా లేవు పోనీ వ్యాపారం ఉందా లేదు ఏ రకంగా ఇక్కడ బ్రతకాలి సార్ ప్రతి ఒక్కడు ఇంకా స్టిల్ ఇప్పటికీ ఈ రోజుకి యానం వెళ్ళి యానం నుంచి ఆంధ్ర వెళ్ళి కూలి పనికి వెళ్ళి బ్రతుకుతున్నారు ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకుని బీటెక్ ఎంటెక్ చేసి కూడా స్టిల్ వాళ్ళు కూలి పనికి వెళ్తున్నారండి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో కష్టపడి చదివించుకుని అన్ని రకాలుగా కూడా వాళ్ళని ఎదగాలి అని చెప్పి రెక్కలు ముక్కలు చేసుకుని వాళ్ళు అహర్నెస్లో కష్టపడి వాళ్ళని చదివించుకుంటారు రూపాయి రూపాయి దాచుకుని ఈరోజు అదే పిల్లలు కూడా మళ్ళీ వాళ్ళలాగే కూలి పనికి వేటకి వెళ్తున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇంకా మీ ఇప్పుడు కూడా సార్ ఇక్కడ బానిసత్వం అండి ఎంత బానిసత్వం అంటే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడి ఉన్నారు సార్ ఒకటేంటంటే అన్ని రకమైన వాతావరణం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరిని కులారి వారీగా విడగొట్టేశారు ప్రతి ఒక్కరిని విడగొట్టి పాలించడమే ప్రతి ఒక్కరికి ఒక మీటింగ్ సార్ మహిళలకు మీటింగు యూత్కో మీటింగు జెంట్స్కో మీటింగు కులాల వారీగా మీటింగులు తప్ప ప్రతిదీ ఒక రాజకీయ ఒక ఇదొక సిస్టమ్ సార్ ఇది అదొక నెట్వర్క్ అని ఆయన ఫీల్ అవుతున్నారు ఈరోజు యానం యువత నన్ను ఎందుకు నమ్ముతుందని అడిగారు మీరు యానం యువత అనండి యానం ప్రజలనే నా మీద మా నాన్నగారు మీద పెట్టుకున్న నమ్మకం నేను ప్రతి ఇంటికి తిరిగి ఇచ్చిన భరోసా నన్ను నా ఆ విధంగా నేను ఏం చేయాలి వాళ్ళకి ప్రతిదీ వాళ్ళకి అందించేలా చేస్తానని నేను చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఈరోజు అలా ఇంట్లో సొంత బిడ్డగా సొంత కొడుకులా నన్ను ఆదరించి అభిమానించినందుకు నేను ఖచ్చితంగా వాళ్ళకి ఏం అందాలో ప్రతిదీ చేసి అందించేలాగా నేను చూస్తానండి సార్ ఇప్పుడు మీ మాటల్లో స్పష్టంగా కనబరుచింది ఏంటంటే యానంలో చాలా కష్టాలు ఉన్నాయి 35 సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా మీ వరకు వస్తే నా వరకే ఉన్నత విద్య కోసం పక్క ఊరు ఆశ్రయించాల్సి వచ్చింది ఒకవేళ మీరే నెగ్గారనుకుందాం
మీ దేవుడి ఆశీర్వాదం ప్రజల యానం ప్రజల ఆశీస్సులతో మీరు నెగ్గితే ఈ సమస్యలకి మీరు ఏ రకంగా కళ్ళెం వేస్తారు, ఏ రకంగా మీరు డెవలప్ చేస్తారని ఏం చెప్తారు? మొట్టమొదటిగా సార్, ఈ ఊరికి స్వేచ్ఛ కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు నా గెలుపుతో మీరు చూస్తున్నారు సార్, నా గెలుపుతో ప్రతి ఒక్కరు ఈరోజు భయపడుతున్న ప్రతి ఒక్కరు, బాధపడుతున్న ప్రతి ఒక్కరిలో ఒక చిరునవ్వు వస్తుంది. వెరీ గుడ్, ఖచ్చితంగా వస్తుంది సార్. దానికి అహర్నిశలో నేను కష్టపడతాను ఈరోజు. నా ఇది నా గెలిపేం కాదు సార్, యానం యువత గెలుపు, ప్రతి ఒక్కరు గెలుపు. ఏ ఎవరు జనం ఎందుకు ఇబ్బంది పడ్డారు ఈరోజు వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఒకరికి ప్రతి ఇంటికి తిరిగి ఒకటే చెప్తున్నాను సార్, ఇది రాజకీయంలా చూడకండి, మార్పులా చూడండి. ప్రతి ఒక్కరి జీవితం మారుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి నాకు జై కొడుతున్నారు, దండేస్తున్నారు, షాలో కప్పుతున్నారు, పొని హారతిస్తున్నారు, పొని నన్ను అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఆరాధిస్తున్నారంటే ఒకటే కారణం సార్, వాళ్ళకి మార్పు కావాలి. వాళ్ళకి మార్పు నేను తెస్తాననే వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పటికీ నిలబెట్టుకుంటాను. వాళ్ళకి ఏది విధంగా అయినా నేను అది ఏం చేకూర్చాలో ప్రతి ఒక్కరికి అహర్నెస్లో కష్టపడి చేకూరుస్తాను. యానంలో సార్ ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి స్కీమ్స్ సార్. ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరు వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఓకే, ఈరోజు సార్ వాళ్ళందరినీ చూస్తుంటే ఎంతో బాధగా ఉంటుంది మాకు. ఎంత అంటే సార్, ఒకటి చెప్తాను, బీటెక్ ఎంటెక్ చదువుకుని స్టిల్ పనిలోకి వెళ్ళి వాళ్ళు అదే పని చేయాలంటే వాళ్ళ అహం దెబ్బతిందా సార్? అదే కదా, కూలి పనికి వెళ్ళి ఆ తాపీ పట్టుకోవాలన్నా ఇంకోటి చేయాలన్నా ఎలా ఉంటుంది సార్ వాళ్ళకి ఆ కష్టం? వాళ్ళది చేయలేక బాధపడి ఏడ్చి ఎవరికి చెప్పుకోలేక కడుపు నింపుకోవాలి, తల్లిని తల్లిదండ్రులు కాపాడుకోవాలి. అయితే వాళ్ళు పనికి వెళ్ళి అది కాపాడుకుంటూ వచ్చి అది కాపాడుకునే వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది సార్, కడుపు నింపుకునే వాళ్ళ పరిస్థితి. కానీ కొంతమందికి అలవాట్లు వ్యసనాలు సార్, ఇవ్వరు ఏమీ చేయలేక అలవాట్లు వ్యసనాలు అయిపోయి పొద్దున్న నుంచి రకరకాలుగా తిరుగుతున్నారు చాలామంది యువత. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి కల్పించకపోతే రేపొద్దున్న కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఈరోజు యానంలో 5,000 నుంచి 7,000 మందికి యువత ఉద్యోగాలు సార్. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఇంకొక 5 ఏళ్ళకి 10,000 అవుతారు సార్. ఇప్పటికీ యానం మహిళలందరూ కూడా ఆంధ్రాలో వెళ్ళి రైల్ కంపెనీలో కానీ ఇంకో దాంట్లో కానీ కూలి పనులకు కానీ వెళ్ళి పనిచేసుకుని రా, పొద్దున్నుంచి ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అక్క అక్కడికి నుంచుని ఏడ్చి ఏడ్చి పనిచేసి కాళ్ళు అరిగిపోయేలా నుంచి ఉంటారు సార్. అదే పరిస్థితి ఎక్కడైనా ఉందా ఏ ఊర్లో అన్నా? ఇక్కడ మాత్రం దగ్గర దగ్గర ఎంతమంది వెళ్తారు అనుకుంటున్నారు సార్? 700 మంది నుంచి 800 మంది ఇక్కడ నుంచి డైలీ. తాపి మేస్త్రిలో 300 మంది సార్. ఏ రకంగా ఉన్నా అది ప్రతి ఒక్కరు సార్, అది ఏ ఇబ్బంది ఉన్నా పొట్టబుడికి ఏ పనైనా చేయడానికి రెడీగా ఉన్నారు. అది పరిస్థితి సార్. ఒకవేళ మే 2 తారీఖున యానం శాసనసభ్యునిగా అశోక్ అనే నేను అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేసే పరిస్థితి వచ్చేసింది అనుకుందాం, దేవుడి దేవల్ల చెప్పండి, ఏ రకంగా యానం ప్రజలకు మీరు సపోర్ట్ చేస్తారు, ఏ రకంగా ప్రజలు సర్వీస్ చేస్తారు నేను చెప్తారు? ప్రతి ఒక్కరికి సార్, ప్రతి ఒక్కరికి విద్య, ఉద్యోగం, వైద్యం అందించే బాధ్యత నాది. ప్రతి ఇంటికి ఉన్న సమస్య తీర్చడానికి వాళ్ళ సొంత కొడుకులా, సొంత బిడ్డలా అహర్నెస్లో కష్టపడతానండి. మీరు ఇప్పటి వరకు అడుగుతున్నారు సార్, ఇక్కడ అతిపెద్ద కమ్యూనిటీ ఫిషర్మెన్ కమ్యూనిటీ సార్. ఈరోజు ఆయన నాకు ఒక అండ ఉంది, నన్ను ఒకరు నమ్మారు అని చెప్పి వాళ్ళందరినీ కూడా నమ్మించి మోసం చేస్తున్నారండి. ఎలా అంటే, కృష్ణారావు గారు అనే వ్యక్తి నాకు చేయడు, నాకు ఏ పని చేయడు అని అనుకున్న వ్యక్తి బయటికి వెళ్ళి ఏదో వ్యాపారం చేసి ఎదిగారు సార్. కానీ నాకేదో చేస్తారు అనే ఆశతో ఉన్నవాళ్ళు చందమామను చూపించి భోజనం పెట్టినట్టు ఉంది సార్ వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి ఏంటి అంటే, వాళ్ళకి కుల రకంగా విద్వేషాలు రెగ్గొట్టి లాస్ట్ 2 రోజులు జరుగుతుంది సార్ ఈ రాజకీయం కులపరంగా. ఎలా అంటే, లెగ్గొట్టి వాళ్ళకి ఏదైనా చెయ్యాలి, మేమే ఉన్నాము, మీరు పక్కన పలానా కమ్యూనిటీ వాళ్ళు వస్తే మీకు బానిస బతుకులరా, మిమ్మల్ని తొక్కేస్తారా. ఈరోజు సార్ గత 10 రోజులుగా జరుగుతున్న వాతావరణం ఏంటంటే, 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి నావల డబ్బులు వచ్చినాయి సార్. ఆ నావల డబ్బుల్ని ఇచ్చేస్తానని చెప్పి గత 10 ఏళ్ళుగా 9 కోట్ల రూపాయలు వస్తే అది ఈరోజు 25 కోట్ల రూపాయలు అయిందండి. 25 కోట్ల రూపాయలు మొన్న 5 ఏళ్ళు కూడా ఆయన నేను ఇదిగో ఇచ్చేస్తాను, అదిగో ఇచ్చేస్తాను అని చెప్పారు. చివరికి వచ్చేటప్పటికి, అయ్యో గవర్నర్ గారు నాకు ఇవ్వనివ్వట్లేదే,
మిమ్మల్ని మోసం చేస్తుంది, ఆవిడ వచ్చినప్పుడు నల్ల బుడగలు పట్టుకోండి, మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అని చెప్పి వాళ్ళని మబ్బిపెట్టి మళ్ళీ ఈరోజు వరకు తీసుకొచ్చి గవర్నర్ గారి మీద తోయడం జరిగింది. అయితే ఇప్పటికీ మళ్ళీ మే ఎలక్షన్ అయిపోయిన వెంటనే నేను గెలిచిన వెంటనే మీకు ఇచ్చేస్తాను అంటున్నారు తప్ప అది ఎందుకు ఆపుతున్నారో కూడా ఆయనకు తెలియదు. ఒకటే సార్, ఆవిడ గవర్నర్ గారు కూడా చెప్పిన ఏకైక మాట ఏంటి అంటే నేను ఈ ఫండ్ అనేది ప్రజలకు చేరడానికే చూస్తాను, ప్రతి ఒక్క అకౌంట్కి డైరెక్ట్గా ఆ పర్సన్ అకౌంట్లోనే పడేలా నేను చేస్తాను, మీ ఎవరికి నేను అందించను అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈయన వచ్చి నెల రోజుల్లో మళ్ళీ నేను ఇచ్చేస్తానన్న మాట ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. అది జరగదు, ఈయన చేయరు. 25 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం 4 సంవత్సరాల 11 నెలల వరకు మనం గుర్తురాం, కానీ చివరి రోజుల్లో మాత్రం ఖచ్చితంగా వచ్చి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆ జిప్మర్ కడుతున్నారు, అందులో 250 ఉద్యోగాలు ఉంటాయి, 7000 మంది యువతకి అదే 250 ఉద్యోగాలు ఇచ్చేస్తారు సార్. అదే ఈ 10 సంవత్సరాల ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఈ నెల రోజుల ముందే తీర్చేస్తారు. ఇప్పటి వరకు రాని పెద్దలు, ఇప్పటి వరకు రాని ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఏకమైపోయి నన్ను ఒక్కడినే ఒక పక్కన పెట్టి వీళ్ళు చేసి రాజకీయం సార్. ఇప్పటి వరకు యానంలో రకరకాల ప్రతిపక్షాలు ఉన్నాయి సార్, మరి ఇవన్నీ ఇప్పుడు ఆయన కలిపేసుకున్నారు అంటే ఏంటి సార్? వీళ్ళ 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి పోరాడిన వ్యక్తులు, మేము ఎంత గొప్ప అంత గొప్ప అని చెప్పుకున్న వ్యక్తులు ఈరోజు కృష్ణారావు గారి కోసం కలిసిపోయారా, లేకపోతే ఇన్ని రోజులు యానం ప్రజల్ని మోసం చేశారా? ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక కుర్రోడు వచ్చాడు పోనీ అతనికి రాజకీయ అనుభవం లేదంటున్నారు, ఇంకోటి అంటున్నారు సార్ కృష్ణారావు గారు గెలిచింది ఎప్పుడు? నా వయసులోనే. ఆయనకు అనుభవం ఎప్పుడు వచ్చింది? రాజకీయంలోకి వచ్చిన తర్వాత అనుభవం వస్తుంది. రాజకీయానికి కావాల్సింది నిస్వార్థంగా ఉండడం, మంచి చేయాలన్న ఆలోచన ఉండడం, సర్వీస్ చేయాలన్న ఆలోచన ఉండడం. ప్రతి ఒక్కరూ పేదోడు గొప్పోడు అవ్వాలని అనుకుని ఉంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గొప్పోడయ్యి యానం అనేది చరిత్రలో పూర్వవైభవం కంటే చాలా గొప్పగా ఉండేది. ఈరోజు యానం ఇంతలా కోల్పోవడానికి ఏకైక కారణం మల్లాడి కృష్ణారావు గారు. ఆయన సర్వీస్ చేయలేదు. ఇంకొకటి అని నేను మాట్లాడను, ఆయన కట్టింది డెవలప్మెంట్లు, బిల్డింగ్లు, ఈఫిల్ టవర్లు, పార్కులు, ఇవే తప్ప ఆయన పేదోడిని గొప్పోడు చేద్దాం అనే ఉద్దేశం ఆయనలో లేదు. ఎదిగిపోతే ఏమైపోద్దో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు నేను ఇంత ధైర్యంగా ఎదురు రావడానికి ఒకే ఒక కారణం సార్, నిస్వార్థం. నాకు పదవి స్థానంన్నప్పుడు తీసుకోలేదు. నేను ఈరోజు వరకు ఎవరిని విమర్శించలేదు సార్, విమర్శించాలన్న ధోరణి లేదు, విమర్శించాల్సిన అవసరం లేదు. ఈరోజు కూడా నేను వ్యక్తిగతంగా ఆయన వయసుకు కానీ ఆయనకి గౌరవం ఇచ్చే మాట్లాడతాను, ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి, ప్రతి ఒక్కరికి కూడా ఆర్నెస్లో పాటుపడ్డాడని ఆయన చెప్పుకున్నాడు. నేను కూడా అదే నిజం అనుకున్నాను ఇక్కడికి వచ్చే వరకు. కానీ ఇక్కడ తిరిగిన ప్రతి ఒక్కరోజు ప్రతి తల్లి ప్రతి బాధ పడుతుంటే వాళ్ళందరికీ కూడా చూసి నేనేం చేయాలి, ఇదే బానిసత్వం. ఏదో సార్ రంగస్థలం సినిమాలో ఉంటుంది, ఎలా అంటే సార్ బానిసత్వం. ఈరోజు దానికి మించి 100 రెట్లు సార్ మా ఊరు. ఎలా అంటే జరిమానాలు ఇంకా ఎక్కడైనా ఉన్నాయి సార్, ఇప్పటికీ వెలేయడం ఉందా సార్? అదే సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పిన కదా, ఎలా మరి ఎలా కొనసాగుతుంది సార్? అవి కొనసాగడం సార్, నాతో మాట్లాడి నువ్వు ప్రతి ఒక్కరికి 5000 చెప్పాలి జరిమానా వేశాడు, నాకు షాల్ ఒక చదువుకున్నా మీరు ఎందుకు న్యాయ పోరాటం చేయట్లా సార్? నేను ఇందులోకి దిగిందే న్యాయ పోరాటం చేయడానికి, నేను మొట్టమొదటిగా పోటీ చేద్దాం అనే ఉద్దేశమే నాకు లేదు. నేను దిగిన ప్రతి క్షణం యానం ప్రజలకు అండగా ఉండాలనుకునే వచ్చాను. దానికి మధ్యలో నేను ఆలోచించింది ప్రతి తల్లికి కూడా నేను భరోసా ఇచ్చినప్పుడు అమ్మ నువ్వు రావాలని చెప్పింది, బాబు నువ్వు ఉండాలి, నువ్వు నీ తండ్రిలాగే మాకు అండగా ఉండు, మేము నిన్ను గెలిపించుకుంటాం అని చెప్తే ఆ మాటను పట్టుకుని ఆహా నేను ఉండాలి, నేను ప్రతి తల్లికి ప్రతి అన్నకి ప్రతి తమ్ముడికి కూడా న్యాయం చేయాలని చెప్పి ఇందులోకి రావడం జరిగింది. చేసి తీరుతాను సార్, ఏదేమైనా కూడా ఏం జరిగినా కూడా నా ప్రజలను అంటిపెట్టుకునే ఉంటాను, ఎక్కడికి వెళ్ళిపోయేది లేదు, వదిలేది లేదు, అహర్నిశలు కష్టపడి ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అండగా ఉంటాను. యానం ప్రజలందరికీ నమస్కారాలు. యానం ప్రజలారా, ఏప్రిల్ 6న జరుగుతున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజిల్ గుర్తుకు పోటీ చేస్తున్నాను. మీ అందరూ నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. నాకే ఓటు ఎందుకు వేయాలని అంటే ఒకటే మాట, ఈరోజు వరకు మనం ఎన్నో ఇబ్బందులు పడున్నాం, అన్ని రకాలుగా కూడా ప్రజలు పేదోడు గొప్పోడు అవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా ఏ సంక్షేమ పథకాలు అందాలో అన్నీ అందించే బాధ్యత నాది. ఈరోజు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి మన మీద పోటీ చేసి మనల్ని గెలిపిద్దామనే ఉద్దేశం వాళ్ళకి లేదు. రాజకీయ స్వలోభాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి పోటీ చేయడం జరుగుతుంది తప్ప
మన ఎవరికి ఉపయోగపడాలి పలానా ఇది చేస్తానని చెప్పి చేసేది ఏమీ లేదు. గత 25 సంవత్సరాలుగా చూస్తున్నాం ఈరోజు భరిస్తున్న బానిస బతుకు దగ్గర నుండి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక హాస్పిటల్ విషయం ఒక విద్యా విషయం ఒక ఉపాధి విషయం ప్రతి ఒక్కటి కూడా మనం గుర్తుపెట్టుకోండి. నేను మీతోనే ఉంటాను, ఏం జరిగినా ఏది అయినా కూడా మీతోనే ఉంటాను. కానీ ఓటు వేసేటప్పుడు ఆలోచించండి, ఎవరో తమిళతను మన దగ్గరికి వచ్చి మనకి సహాయం చేస్తాడో మనకు ఒక పని చేసి పెడతాడు అంటే అది ఎప్పటికీ జరగదు. ఇదే పని 2000 సంవత్సరంలో మా నాన్నగారికి దగ్గర జరిగిన టైంలో కూడా చెప్పారు. ఆయన స్వహస్తాలతో ఆయన పుస్తకంలో రాసుకున్నాడు. అది అబద్ధం అని మనకు నిరూపణ అయింది. ఈరోజు అదే తప్పు మళ్ళీ ఆయన చేస్తున్నారు. మీరు ఆలోచించండి, రంగస్వామి గారు 2 చోట్ల పోటీ చేస్తున్నారు, 2 చోట్లలో పోటీ చేసి 2 చోట్ల గెలిస్తే 1 చోట రాజీనామా చేస్తాడు. అంటే ఖచ్చితంగా ఆయన సొంత ఊరిలో వచ్చి యానంలోనే కదా రాజీనామా చేసేది. అంటే మళ్ళీ మనం మోసపోతున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, 1 ఎలక్షన్ 1 క్యాండిడేట్ అంతే. ఇంకా మనం 2వ ఎలక్షన్కి వెళ్తే మళ్ళీ మనం పాడవుతాం. మీరు చివరి వరకు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒకటి, మనం ఈరోజు ఒక సీఎం అనే వ్యక్తి మీద మనం గెలిస్తే దేశం మొత్తం యానం ప్రజల వైపు తిరిగి చూస్తుంది. యానం ప్రజల వైపు తిరిగి చూడడం అంటే యానం ప్రజలు ఏం కోల్పోయారు, ఉద్యోగాలు, విద్య, వైద్యం, ఇల్లు, ప్రతి ఒక్కటి కూడా. మనం ఆ స్థాయిలో గెలిస్తేనే మనం ఏం కోల్పోయాం అతి త్వరగా ఎదగలం. అంతే తప్ప ఒక నార్మల్గా ఉన్న ఎమ్మెల్యే ఎంతవరకు కష్టపడినా మనం వాళ్ళకి అర్థమయ్యే స్థితిలో మనం ఉండం. మనం ఫైల్ పట్టుకుని మనం తిరగడమే జరిగింది. 25 సంవత్సరాల నుంచి చూసాం, ఒక ఆరోగ్య మంత్రి అయ్యుండి మనకేం చేశారో, ఒక టూరిజం మినిస్టర్ అయ్యుండి మనకేం చేశారో, అన్నీ చూసాం. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, రంగస్వామి గారు అనే వ్యక్తి మీద మనం గెలిస్తే యానం ప్రజల వరకు ఏం కోల్పోయారో ప్రతిదీ కూడా దేశం వరకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఏం పొందాలో ప్రతిదీ పైన సెంట్రల్ గవర్నమెంట్ అవునండి, ప్రతి ఒక్కరు ఏం చేయాలో అందరికీ అందించేలా నేను చూసుకుంటాను. నా అహర్నెస్లో కష్టపడి మీకేం అందాలో అక్కడికి వెళ్ళి పోరాడి ప్రతి ఒక్కరిని మీకేం అందాలో అన్నీ అందించే బాధ్యత నాది. మీ అమూల్యమైన ఓటు విజిల్ గుర్తు కేసు గెలిపించమని ప్రతి ఒక్కరికి, ప్రతి తల్లికి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి నేను ప్రార్థిస్తున్నాను. యానాన్ని కాపాడుకుందాం, యానాన్ని మార్చుకుందాం, మళ్ళీ యానాన్ని కొత్తగా నిర్మించుకుందాం. అందరూ కూడా ప్రతి ఒక్కరూ మార్పు కోసం పోరాడండి. ఈరోజు వరకు రాజకీయాలు చూసాం, అన్నీ చూసాం. యానాన్ని మనందరం కలిసికట్టుగా మార్చుకుని యానాన్ని బాగు చేసుకుందాం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని విజిల్ గుర్తు ఓటేయాలని తెలియజేసుకుందాం. సార్ థ్యాంక్ యూ సార్. అశోక్ గారు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, ఖచ్చితంగా 6 ఏప్రిల్ జరిగే ఎలక్షన్స్లో మీకు అన్ని సానుకూలంగా ఉండాలని, ఒక మంచి విద్యావంత రాజకీయాల్లోకి వచ్చి ఈ యానం ప్రజలు పడుతున్న ప్రజల కష్టాలు మీరు చూడాలని అందరితో పాటు మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీకు సమయం థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా, ఇప్పటి వరకు మన అతిథి యానం స్వాతంత్ర అభ్యర్థి అశోక్ గారి మాటలు, ఆయన ప్రతి మాటలో 25 సంవత్సరాల కష్టం కనబడుతుంది. ఆయన ప్రతి మాటలో యానం ప్రజలకు ఏదో మంచి చేయాలన్న తపన కనబడుతుంది. అంతేకాకుండా అనుభవం ఎంచుకుంటారా, సేవ ఎంచుకుంటారా అని చెప్పి యానం ప్రజలకు ఆయన ఒక సవాల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్న వ్యక్తి నేనున్నాను, మీరందరూ నా అక్క తమ్ముళ్ళ లాంటి వాళ్ళు, మీకు ప్రతి సేవ చేసుకుంటా అని చెప్పి ఆయన చెప్పగానే చెప్తున్నారు. మరి ఇది ఈరోజు గెస్ట్ వర్క్ కార్యక్రమం. యానం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయే వ్యక్తిగా నేను యానం ప్రజలకు సేవ చేస్తానని చెప్పి మన స్వాతంత్ర అభ్యర్థి అశోక్ మాటల్లో విన్నాం. ఇది ఈరోజు గెస్ట్ వర్క్ కార్యక్రమం. మరో గెస్ట్తో మరో గెస్ట్ వర్క్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.